హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ కిరణ్. ఈరోజు మనం కాకరకాయ పచ్చిమిర్చి కారం ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాము. ఈరోజు నేను చెప్పిన విధానంగా చేసుకుంటే కనుక కాకరకాయ చేదు అనేది లేకుండా మీరు టేస్ట్ చేయొచ్చు. ఫస్ట్ చిన్న చిన్న కాకరకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు దాన్ని అలాగా వదిలేయాలి. ఒకసారి అలా వదిలేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇలాగ చూపించిన విధంగా ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము కాకరకాయని అలా పిసికితే అందులోంచి మనకి వాటర్ అనేది వస్తుంది. సో అలా రావడం వల్ల చేదు అనేది మొత్తం పోతుంది అన్నమాట. సో ఇప్పుడు అలా చేయడం వల్ల కాకరకాయ అనేది అస్సలు చేదు ఉండదు. సో కాకరకాయల్ని ఫస్ట్ తాలింపు వేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకున్న తర్వాత ఆయిల్లోకి మనం ఆల్రెడీ పిసికిన కాకరకాయల్ని వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆయిల్లో మగ్గిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలపాలి. ఈ లోపల మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాంట్లో ఇలా ఒక 5 మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని, పచ్చిమిర్చి మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి దీన్ని బాగా కలపండి. దీనికి మనము ప్రిపేర్ చేస్తున్నప్పుడు లిడ్ పెట్టాల్సిన అవసరం లేదు, లిడ్ పెట్టకూడదు, నార్మల్గానే ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఒక 5 మినిట్స్ తర్వాత మనకి కాకరకాయ పచ్చిమిర్చి కారం అనేది రెడీ అవుతుంది. చూసారు కదండి, చూడడానికి ఎంత బాగుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చిమిర్చి కాకరకాయ వేసుకొని తింటే వావ్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.